చూడండి, 1 of 70 అనే చట్టం వచ్చింది ఈ దేశం. ఏంటి 1 of 70 చట్టం? గిరిజనులు ఈ దేశంలో ఎక్కడున్నా వారి ప్రాంతాలు రక్షించబడాలి, మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ ఆస్తులన్నీ కొనేస్తే వారు మళ్ళీ నిరాశ్రయులు అయిపోతారని చెప్పి కదా 1 of 70 వచ్చింది. నిజంగా 1 of 70 మీద కొంతమంది తెలిసేదని ఇప్పటికీ వాదనలు చేస్తుంటారు. 1 of 70 తీసేస్తే అభివృద్ధి అక్కడికి వెళ్తుంది కదా, అందరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా, అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అని అంటారు. కరెక్ట్ కాదు, అభివృద్ధి వస్తుంది. ఎవరి అభివృద్ధి అది? ఎవరికి చెందుతుంది అభివృద్ధి? ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఓనర్స్గా ఉన్నటువంటి వారు, స్వేచ్ఛగా బ్రతికేటువంటి వారు, వాళ్ళు కూలీలుగా బానిసలుగా ఇతరుల దగ్గర దేహాన్ని బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఉంటాయి, కనిపిస్తాయి, భవనాలు కనిపిస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. మిగలరు వారు, వాళ్ళ అనాగరికత అభివృద్ధి చెందినటువంటిది అందుకోలేని ఈ ప్రమాణాలన్నీ కలిపి వచ్చేస్తాయి వాళ్ళు. అందుకే 1 of 70 ప్రాంతాలు రక్షించబడ్డాయి ఈవెల్ట్కైనా. 1 of 70 ప్రాంతం ఎక్కడ గీరిగిస్తే అక్కడ వరకు ఆ భూములోనే ఆ గిరిజన హాయిగా ఉన్నారు. మీరు చూడండి, నేనైతే నాకు స్పష్టంగా కనిపిస్తుంది విశాఖపట్నం దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.